అందరికి నమస్కారం. ఈరోజు విభూతి గురించి మరికొన్ని విషయాలను మీకు నేను తెలియజేస్తున్నాను. గతంలో విభూతి యొక్క విశిష్టతను, విభూతి రాసుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని, విభూతిని ఏ ఏ హోమాల ద్వారా లభించిన దానిని, ధరించటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను, మేలుని మీకు వివరంగా తెలియజేశాను. ఈ రోజున మరలా హోమాల నుండి వచ్చేటువంటి విభూతిని రాసుకోవటం వలన ఏ ప్రయోజనం కలుగుతుందో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. శ్రీ మహామృత్యుంజయ హోమంలోని విభూతిని ధరించటం వలన అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి. శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రీ దేవి హోమాలలో, శ్రీ చక్ర హోమాల్లో వచ్చినటువంటి భస్మాన్ని ధరిస్తే మనం చేపట్టినటువంటి అన్ని పనుల్లో విజయం సిద్ధించడమే కాకుండా జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి ఉంటాము. శ్రీ సుదర్శన హోమం పుష్పధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుందని పండితులు తెలియజేశారు. శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని కాని ధరించినతో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి విభేదాలు, మనస్పర్ధలు తొలగిపోతాయని కూడా పురాణాల్లో స్పష్టంగా తెలియచేయటం జరిగింది. హోమ భస్మ ధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు మనకు వేధించవు. కాబట్టి ఈ హోమాలలోంచి వచ్చే భస్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధరించి వారు కుటుంబంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియచేయటం జరుగుతున్నది.